హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వన్ అండ్ వన్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ప్రసన్న. మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నుకోబడి ఇప్పటికీ దాదాపుగా సంవత్సరం పూర్తి అవ్వడంతో మంచు విష్ణు మా అసోసియేషన్ మెంబర్స్తో సమావేశం ఏర్పరిచి మీడియాతో ముచ్చటించడం జరిగింది. అయితే దీనిలో భాగంగా మంచు విష్ణు ఇప్పటి వరకు చేసిన పనులను ప్రస్తావించగా పాలన మామూలుగా లేదుగా అన్న మాటలు వినపడుతున్నాయి. మరి అంతలా విష్ణు ఏం చేశాడా అని అనుకుంటున్నారా? వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, విష్ణు మాట్లాడుతూ గతేడాది అక్టోబర్ 13 అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న సాధారణ ఎన్నికలు తలపించేలా పోటీ వాతావరణంలో గెలిచాను. నేను మాకే కాదు ప్రజలందరికీ జవాబుదారిని. చేసిన వాగ్దానాలలో 90% పూర్తి చేశాను. మాలో నటులు కాకుండా సభ్యత్వం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని తొలగించా. సభ్యత్వం విషయంలో చాలా కఠినంగా ఉండాలని నిర్ణయించా. సాధారణంగా నటీ నటులు 2 సినిమాలు నటించిన ఆ సినిమాలు కూడా విడుదలైతేనే శాశ్వత సభ్యత్వం కల్పిస్తాం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే 10 సినిమాలైనా చేసి ఉండాలి, కనీసం 5 సినిమాలలోనైనా తెరపైన కనిపించాలి. అసోసియేటెడ్ సభ్యులకు మాలో ఓటు హక్కు లేదు. సభ్యత్వం ఉన్న వారికే సినిమాల్లో ఛాన్సులు ఇవ్వాలని నిర్మాతలకు సూచించాం. మాకు వ్యతిరేకంగా నటులు కార్యవర్గ సభ్యులు కామెంట్లు పెడితే వారిని శాశ్వతంగా మా నుంచి తొలగిస్తాం. ఇక మా భవనానికి 2 ప్రతిపాదనలు సూచించాను. ఫిలిం నగర్ సమీపంలో ఒక భవనం నిర్మిస్తున్నాం. అలాగే ప్రస్తుతం ఉన్న ఫిలిం ఛాంబర్ భవనాన్ని కూల్చి కొత్త భవనం కట్టించేందుకు అయ్యే ఖర్చును నేనే భరిస్తా. చాలా మంది సభ్యులు భవనం కూల్చివేసి కొత్తది కడదామనే అంటున్నారు. నటులకు అవకాశాలు కల్పించాలని ఒక బుక్లెట్ ని రెడీ చేసి నిర్మాతల కౌన్సిల్ కి కూడా అందించాం. దీని తర్వాత కొంతమందికి అవకాశాలు కూడా వచ్చాయి. అలాగే మొబైల్ యాప్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అది సంక్రాంతి తర్వాత అందుబాటులోకి వస్తుంది. సమగ్ర సినిమా సమాచారం అందులో పొందుపరుస్తాం. సినిమా అప్డేట్స్ అన్ని అందులో ఉంటాయి. ఈ సమాచారాన్ని బట్టి నటులు అవకాశాల పరంగా ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. ఇండియాలో ఇంతవరకు ఇలాంటి ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా లేదు. మా శాశ్వత సభ్యత్వం ఉన్న వారికే ఆరోగ్య బీమా, సభ్యులు కాని 6 గురికి పింఛన్ రద్దు చేస్తాం. వారిలో చనిపోయిన ఒక నటుడు కూతురు ఉంది, ఆ పాపకి నేను వ్యక్తిగతంగా నేను చెల్లిస్తాను అని అన్నారు. మొత్తానికి విష్ణు గద్దె ఎక్కిన నాటి నుంచి మాలో భారీగానే మార్పులు చేర్పులు జరిపినట్లు తెలుస్తోంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.